హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి ఈరోజు నేను మీకు ఒకే పర్వతంలో చెక్కినటువంటి నాలుగు అంతస్తులు కలిగినటువంటి గుహలు ఆ గుహల్లో కూడా చాలా 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 ప్రత్యేకం ప్రపంచంలోనే మూడే మూడు విగ్రహాలు ఇటువంటి ఉంటాయి అటువంటి ప్రత్యేకమైనటువంటి విగ్రహాన్ని కూడా మీకు చూపించబోతున్నాను అందుకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సేమల్ని నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబూర్లో మే నెలలో ఎండలు బ్రహ్మాండంగా ఉన్నాయి అయినా కూడా పిల్లలకు సెలవులు దొరికేది ఇప్పుడే కదా నా అనుకోట వాళ్ళు ఇద్దరు వచ్చారు వాళ్ళిద్దరికీ చూపించాలి ఈ గుహల్ని ఈ విశేషాలు వాళ్ళు కూడా తెలుసుకోవాలి అని వాళ్ళతో పాటు మీ అందరూ కూడా తెలుసుకోవాలి అని నేను ఈ వీడియో చేస్తున్నాను మేము ఇప్పుడు బయలుదేరాము ఉండవల్లి గుహలకి ఈ గుహలు ఎక్కడ ఉన్నాయి అంటే విజయవాడ నుండి అయితే రెండు కిలోమీటర్ల దూరంలోను గుంటూరు నుండి అయితే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోను గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పెనుమాక అనే రెండు గ్రామాల మధ్య ఉంటాయి ఈ ఉండలు ఇప్పుడు మీకు చూపిస్తున్నది వెళ్ళేదారిలో కనిపిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి దశావతారం టెంపుల్ ఈ టెంపుల్ యొక్క వివరాలన్నీ కూడా ఒక వీడియో చేస్తాను మీకు చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా ఇది దారిలో ఉంది నేను కారులో నుంచి ఇలా తీసాను మీకు వీడియో ఇలా ఈ దారినే వెళ్ళాలన్నమాట ఆ టెంపుల్ కూడా చాలా ప్రత్యేకమైనది ఈసారి చూపిస్తాను ఈరోజే కొద్దిగా ఎండ తక్కువగా ఉంది కానీ మబ్బులు పట్టి ఉన్నాయి స్వెట్టింగ్ మాత్రం బాగా ఉన్నది మేము వెహికల్లో వెళుతున్నాం కాబట్టి మాకు అంత తెలియడం లేదు దారి పొడుగున చెట్లు చూడండి ఎలా అల్లుకొని ఉన్నాయో అటు ఇటు కూడా దారిలో వెళ్ళే వాళ్ళందరినీ సేద తీరుస్తాయి ఈ చెట్లన్నీ కూడా దారిలో వెళుతూ ప్రకృతిని ఆస్వాదించే అవకాశం ఉన్నంతసేపు ఆస్వాదించాలి కదా వచ్చేసామండి దగ్గరికి ఈ కొండపైనే ఉన్నది ఆ గుహలు ఇగోండి కొడవల్లి గుహలు చూడటానికి టికెట్ ఉందండి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళకైతే ఇరవై ఐదు రూపాయలు పదిహేను సంవత్సరాలలో పిల్లలకైతే అసలు టికెటే లేదు అదే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకైతే మూడు వందల రూపాయలు తీసుకుంటారు టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఫైవ్ రూపీస్ తగ్గుతుంది మనకి అదే ఫారినర్ వాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కొండవల్లి గుహల గురించి ఇక్కడ ఒక శిలాఫలకం మీద రాసి ఉంచారు క్రీస్తు శకము ఆరు ఏడు శతాబ్దాల కాలం నాటి గుహలు అని వాటి గురించిన వివరాలు కొద్దిగా ఇక్కడ రాసి ఉంచారు ఇంకొన్ని వివరాలు నేను వీడియో చూపిస్తూ మీకు తెలియజేస్తాను ఈ గుహల్లో నాలుగు అంతస్తులు ఉన్నాయని చెప్పాను కదండి కింద అంతస్తులో కింద ఫ్లోర్లో ఇవిగోండి ఇలా ఉన్నాయి చిన్న చిన్న గుహల గుహలుగా అంటే ఎప్పుడో రాతితో ఒకే పర్వతం మీద చెక్కినటువంటివి కింద ఫ్లోర్లో ఉన్నవి అన్నమాట ఇక్కడ ఋషులు వాళ్ళందరూ కూర్చొని తపస్సు చేసేవాళ్ళు వాళ్ళకి ఏమన్నా సామాగ్రి ఉంటే ఇట్లా పెట్టుకునే వాళ్ళేమో మేము అక్కడ ఊరికే కనిపిస్తుందని అలా ఎక్కాము ఇదంతా కూడా కింద ఉందన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లో అంతా ఇదే ఉన్నది బయట ఎంత ఎండ ఉన్నా కూడా వీటి లోపల మాత్రం బాగా చల్లగా ఉన్నదండి వాతావరణం పురాతన కాలం నాటి రాతి కదా అందువల్ల చల్లగా ఉందేమో ఇటు నుంచి పైకి వెళ్ళాలి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఇలా స్టెప్స్ ఎక్కితే ఇదంతా సెకండ్ ఫ్లోర్ ముందు సెకండ్ ఫ్లోర్లో ఏముందో కంటే ఆ పైకి ఎక్కి చూద్దాం థర్డ్ ఫ్లోర్లో ఏముందో ఆనాటి మెట్లే చూడండి ఇప్పటికీ అవే మెట్లు ఉపయోగిస్తారు అందరూ మూడో అంతస్తుకి రాగానే స్తంభాల మండపం కనిపిస్తుంది కదండీ ఇలా లోపలికి వెళదాము ఎన్నో విగ్రహాలు ఈ రాతిని మలిచి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి ఇక్కడ పురాతన కాలం నుంచి కొండని తొలిచి గుహలు కట్టడమే కాకుండా గుహలను నిర్మించటంలో కూడా శిల్పకళలు ఎంత మంచి శిల్పాలు ఒకే రాతిలో చెక్కి ఉండటం చూడండి ఈ శిల్పాలన్నీ కూడా ఆ కొండని తొలిచి చెక్కినవే శిల్పాలు కూడా కొన్ని శతాబ్దాల క్రితం కట్టినవి చెక్కు చెదరకుండా ఇప్పటికీ అలాగే ఉన్నాయి చూడండి గుహల్లో ప్రత్యేకమైనటువంటి విగ్రహం ఉందని చెప్పాను కదా అది ఇదేనండి అనంత పద్మస్వామి శ్రీ ఉన్నటువంటి విగ్రహము దీని పొడవ వచ్చేసి ఇరవై ఐదు అడుగులు ఉంటుంది వెడల్పు వచ్చేసి ఆరు అడుగులు ఉంటుంది ఏడుతల నాగుల శేషపాంబ మీద స్వామివారు పవళించి ఉన్నారు ఇటువంటి విగ్రహాలు ప్రపంచంలో మూడే ఉన్నాయండి ఒకటి అనంతగిరి తెలంగాణలో తమిళనాడులోని తంజావూర్లోను ఆ తర్వాత ఈ ఉండవల్ల గుహల్లోనూ గరుగ్మంతుడి విగ్రహము ఇటుపక్కన అటుపక్కన వచ్చేసి నాభిలో నుండి తామర పుష్పము తామర పుష్పంలో నుండి బ్రహ్మదేవుడు కనిపిస్తున్నారు చూసారా ఈ విగ్రహాలు వీరితో పాటుగా అనేకటువంటి విగ్రహాలు ఇక్కడ చూడండి ఈ రెండు కూడా మధుకైటబులు అనే రాక్షసులు వారి విగ్రహాలను కూడా ఇక్కడ మలచారు అంటే వారికి కూడా ప్రత్యేక ఉండే ఉంటుంది కదా చరిత్రలో విగ్రహాన్ని వీడియోలో చూడటం కాదండి మనం చేతితో తాగి స్పృశిస్తుంటే ఆ అనుభవం ఎంత అద్భుతంగా అనిపిస్తుందో నాకైతే ఎంత సంతోషంగా ఉందో చాలాసార్లు వస్తున్నాము చూస్తున్నాము ఎన్నిసార్లు చూసినా తనివి తెరదు అనమాట ఇప్పటివి కాదు కదా ఈ విగ్రహాలు కొన్ని దశాబ్దాల నాటి విగ్రహము ఇప్పటికీ మనం ఇలా చూస్తున్నాము వాటికి దగ్గరగా ఉన్నాము మెలుగుతున్నాము అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో మీరు కూడా వచ్చి స్పృశించి ఆ అనుభూతిని పొందండి మీకు ఇటువైపు గుంటూరు జిల్లా వచ్చినప్పుడు తప్పకుండా చూడవలసిన ప్రదేశంలో ఈ ఉండవల్ల గుహలు ఒకటి కింద అంతస్తు చూడకుండా పైకి వచ్చాం కదా ఒకసారి కింద అంతస్తులో కూడా ఏమున్నాయో చూపిస్తాను సెకండ్ ఫ్లోర్లో చుట్టూ చూడండి ప్రకృతి ఎలా కనిపిస్తుందో కొండల మీద అటు చూసిన కొండ ఇక్కడ చూడండి ఆనాడు మలిచినటువంటి విగ్రహాలే ఋషులు ఏనుగులు సింహాలు విగ్రహాలని ఆనాడే శిల్పులు చెక్కి ఉన్నారు ఆనాటివి కూడా చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయో పురావస్తు శాఖ వారు వీటన్నిటిని కూడా పరిరక్షిస్తూ ఉన్నారు మీరు గమనించారో లేదో మొత్తం కూడా ఎంత నీట్గా ఉన్నాయో చూడండి అంటే దాన్ని జాగ్రత్త పరుస్తున్నారు ఇప్పటికి కూడా ఇక్కడి స్తంభాలపైన కూడా కొన్ని కొన్ని విగ్రహాలు చెక్కి ఉన్నాయి చూడండి ఈ మంటపము పూర్తిగా ఇంకా కాలేదేమో వర్క్ జరుగుతుందేమో అన్నట్లుగా ఉంది బయట అంత ఎండ వేడి ఉన్నా కూడా ఇక్కడ మాత్రం ఎంత చల్లగా ఉందోనండి కొండ లోపల ఉండటం వల్ల ఈ రాతి వల్ల ఆ చల్లదనం తెలియదు కానీ ఇలా మండపం ఉంది ఇక్కడ వచ్చి సాధువులు అది కూర్చునే వాళ్ళే సెకండ్ ఫ్లోర్లో ఇలా ఉందండి వినాయకుడి విగ్రహము ఇది కూడా ఆనాటి నుండి వస్తున్న విగ్రహమే కాకపోతే లైటింగ్ అది పెట్టారు మనం వెళ్ళి చూస్తామని అలాగే బ్రహ్మదేవుడు ఇలా రకరకాల దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయన్నమాట ఈ గది చూస్తున్నారు కదా లోపలికి వెళ్ళటానికి అనుమతి లేదు బహుశా ఇటే స్వరంగ మార్గం ఉందేమో అని నేను అనుకుంటున్నాను ఈ కొండల్లో నుంచి కొండవీడి కొండకు వెళ్ళాలన్నా కనకదుర్గమ్మ దేవాలయానికి వెళ్ళాలన్నా మంగళగిరి వెళ్ళాలన్నా కూడా సొరంగ మార్గం ఉంది అని పురావస్తు శాఖ వారు గుర్తించారు అందుకే అటువైపున క్లోజ్ చేసినట్లున్నారు వెళనివ్వకుండా ఈ సొరంగ మార్గం గుండానే పూర్వం ఇక్కడ పరిపాలించిన రాజులందరూ శత్రువులకు తెలియకుండా బయటికి వెళ్ళాలన్నా రావాలన్నా ఈ మార్గాన్ని అనుసరించేవారని చెప్తున్నారు రాణులు ఉంటారు కదా వాళ్ళు దర్శనానికి వెళ్ళాలంటే ఈ సొరంగ మార్గం గుండా అక్కడ ఉన్న దేవాలయాలకి విజయవాడ కనకదుర్గమ్ని కానీ మంగళగిరి పానకాల స్వామిని కానీ దర్శించుకునేవారు అని చరిత్రలో తెలియజేసి ఉన్నది ండి చూస్తుంటే చుట్టూ ప్రకృతి అక్కడ నది కాలవ పిల్ల కాలవ పక్కన పారుతూ చుట్టూ కొండలు ఎంత రమణీయంగా ఉందో ఈ దృశ్యం అంతా కూడా లోపలికి వెళ్ళేటప్పుడు తినుబండారాలు ఏమి తీసుకెళ్ళకూడదు ప్లాస్టిక్ బాటిల్స్ ఏమి తీసుకెళ్ళకూడదు ముందే మనల్ని చెక్ చేసే లోపలికి పంపించారు పురాతనమైనటువంటి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే కాదు సరే కదా ఉండవల్లి గుహల్లో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామిని ఇక్కడ నుండి మేము బయట లంచ్ వేద్దామని బయలుదేరాము ఇక్కడ డెలైట్ డాబా దగ్గర ఆగామండి లంచ్ కోసమని డావాలలో అన్ని మంచాల మీద పెడతారు ఇక్కడ ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి వెరైటీగా ఉంటుంది పిల్లల కోసం అని మేము కూడా ఇలాగే మంచాల మీదే కూర్చున్నాము మనకి సీటింగ్ చైర్స్ అన్నీ ఉంటాయి కాకపోతే ఇలా మామూలుగా అయితే మనం ఇంట్లో మంచం మీద కూర్చొని తినకూడదు అని చెప్తాం కదా ఇది ఒక టేబుల్లాగా వాళ్ళు అరేంజ్ చేశారు కాబట్టి అక్కడికి వెళ్ళి కూర్చున్నాము కేవలం తినటానికి మాత్రం ఏర్పాటు చేసిన వాళ్ళకి మంచాలు ఇక్కడ రైస్ ఐటమ్స్ ఏమి ఉండవు అండి ఏ కేవలం కర్డ్ రైస్ ఒక్కటే ఉంటుంది మిగతావన్నీ కూడా పులకాలు పరోటాలు రోటీలు రకరకాలు ఉంటాయి రోటీలలో కర్రీ అయితే చాలా చాలా బాగుంది మనకి క్వాంటిటీ అయితే చాలా బాగా ఇస్తారు మాకైతే టూ కర్రీస్ తెప్పించుకుంటే ఫైవ్ మెంబర్స్కి సరిపోయిందనమాట అంత క్వాంటిటీ ఇచ్చారు టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ మేము ఇటువైపు వచ్చినప్పుడు ఎప్పుడన్నా తింటూ ఉంటాము ఇక్కడ లంచ్ ముగించుకున్న తర్వాత మేము ఇంకొక అద్భుతమైన ప్లేస్కి వెళ్ళబోతున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో కూడా చేస్తాను ఇంతవరకు చూపించినటువంటి ఉండవల్లి గుహలు అనంత పద్మానస్వామి గురించి మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నా కూడా నాకు ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేస్తాను ఇటువైపు గుంటూరు సైడ్ వచ్చిన వాళ్ళు విజయవాడ గుంటూరు పని మీద వచ్చిన వాళ్ళు తప్పకుండా చూడవలసిన ప్రాంతంగా ఇది ఉంది కాబట్టి మీ అందరికి కూడా తెలియజేశాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో మీ అందరినీ కలుస్తాను థ్యాంక్ యూ